రేవంత్ పాలనలో రాజ్యాంగం కూని అవుతోందంటూ హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీని చేర్చుకొని చీఫ్ విప్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం అంటూ తెలిపారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్ రెడ్డికి మండలి చీఫ్ విప్ పదవి ఎలా ఇస్తారంటూ ఆయన ప్రశ్నించారు. మహేందర్ రెడ్డిపై అనర్హత వేటు వేయాల్సిన కౌన్సిల్ చైర్మన్ చీఫ్ విప్గా ఎంపిక చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ విషయం పట్ల తీవ్రంగా ఆయన విమర్శించారు. చీఫ్ విప్గా ఎంపికైనట్లుగా బులెటిన్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, మహేందర్ రెడ్డికి ఏ పార్టీకి చెందినవారో ప్రభుత్వమే చెప్పాలంటూ ఆయన ప్రశ్నించారు. పిఎస్సి చైర్మన్ పదవిలో కూడా ఇలాగే వ్యవహరించారంటూ హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు.